రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భరోసా నింపడానికి కోసం అంధకారంలో మన రాష్ట్రాన్ని నెట్టేశారు ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అందులోంచి బయటికి తీసుకురావడానికి ఇరు పార్టీల నాయకులు కలిసికట్టుగా ఈ ప్రణాళికను ముందు తీసుకెళ్ళడానికి అనేక సందర్భాల్లో ఒక కొత్త ఉత్సాహం నింపడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి చిల్కూరుపేటలో పదిహేడో తారీఖున నిర్వహించబోయే ఈ ఉమ్మడి బహిరంగ సభ ఖచ్చితంగా ఇతర సభలతో పోల్చుకుంటే ఇది అందరం కూడా చరిత్ర సృష్టించే సభ అందరి బాధ్యత ఉంది అందరు దీంట్లో భాగస్వాములు అవ్వాలి ప్రతి ఒక్కరూ ఏ విధంగా మనం ఈ సభ విజయం కోసం మనవంతు మనం సహకారం అందించగలుగుతామో ఆ విధంగా మనం ముందుకు అడుగు వేయాలని చెప్పి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు మన జనసైనికుల్ని వీర మహిళల్ని పార్టీ నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నాం క్షేత్రస్థాయిలో అచ్చన్నటిగా చెప్పినట్టు వివిధ కమిటీలు ఏర్పాటు చేసుకుని కలిసికట్టుగా ఈ సభ విజయవంతం చేకూర్చే విధంగా ప్రతి గ్రామం నుంచి ప్రజలు తరలి వచ్చే విధంగా ఏదైతే సూపర్ సిక్స్ అనే అంశం గతంలో సంక్షేమం పైన ఫోకస్ చేసి మనం మేనిఫెస్టో రిలీజ్ చేశామో ఈసారి అదే సూపర్ సిక్స్ అనే నినాదంతో కేవలం అభివృద్ధి పైన అభివృద్ధి ఆలోచనలతోటి మనం ఎటువంటి కొత్త విధానాలు తీసుకురాబోతున్నాం రేపటి రోజున ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి కుటుంబానికి ఆ అభివృద్ధి ఫలాలు అందే విధంగా ప్రతి ప్రాంతానికి అభివృద్ధి ఫలాలు అందే అందే విధంగా తీసుకున్న నిర్ణయాలు ఆ రోజున సభలో ప్రకటించబోతున్నాం దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది పార్టీ శ్రేణులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను పవన్ కళ్యాణ్ గారి తరఫున నిలబడండి స్థానికంగా మనం చేయాల్సిన ఏర్పాట్లు మనం చేద్దాం అనేక సందర్భాల్లో మనం ఏ విధంగా కలిసికట్టుగా కార్యక్రమాల్ని విజయవంతంగా నిర్వహించామో అదేవిధంగా మన పార్టీ అధ్యక్షులు కోరినట్టుగా తప్పకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులతోటి క్షేత్రస్థాయిలో కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్టు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నిన్న రాత్రి జరిగిన సంఘటన రాజకీయాల్లో బహుశా ఒక సుదీర్ఘ ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది వింత ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్తో ఒక నియంత పరిపాలిస్తున్నప్పుడు పరిపాలన యంత్రాంగం కూడా ఆ వ్యవస్థకి చెడు చెడుపే తీసుకొచ్చే విధంగా ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇబ్బంది పెట్టే విధంగా ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ప్రయత్నం చేస్తూనే వచ్చారు రాష్ట్ర ప్రజలకి బహుశా తెలియకపోచి ఈరోజు నేను పంచుకుంటున్నాను తాడేపల్లిగూడెంలో జరిగిన సభని కూడా ఏదో ఒక విధంగా ఆటంకాలు సృష్టించాలని విధ్వంసం సృష్టించడానికి పై స్థాయిలోనే కుట్రల పని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఆ రోజున కూడా తాడేపల్లిగూడెం సభని ఫెయిల్యూర్ అవ్వాలని ప్రయత్నం చేశారు ఆ రోజు కూడా దృఢంగా బలంగా నిలబడ్డాం కాబట్టి క్షేత్రస్థాయిలో ఉన్న మా నాయకత్వం ఆ రోజున ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా పోరాటం చేశారు కాబట్టి ఆ సభని ఆ విధంగా విజయవంతం చేయగలిగాం నిన్న రాత్రి పోలీసుల వ్యవహార శైలి శైలి చాలా ఆశ్చర్యం కలిగించింది ఆ అపార్ట్మెంట్లో నివసిస్తుంది మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి భద్రతా సిబ్బంది జనసేన పార్టీ మీడియా విభాగం సిబ్బంది కేవలం కుట్రపూరితంగా ప్రీ వీళ్ళని భయభ్రాంతులు చేయాలని వీలైతే ఏదో ఒక వస్తువు ఒకటి పెట్టి వారిపైన కేసు పెట్టి తీసుకువెళ్ళి ఇబ్బంది పెట్టాలని ఆలోచనతోటి గోడలు దూకి మరీ పోలీసులు వాచ్మెన్ని వెపెన్తో బెదిరించి రూములోకి వచ్చి సోదా చేశారంటే ఏ విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారో రాష్ట్రపతికి అర్థం కావాలి అసలు ఇంత ఆలోచన ఎందుకు వచ్చింది మీకు అసలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసికట్టుగా ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేయబోతున్నాం ప్రధానమైన అంశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత లా అండ్ ఆర్డర్ రూల్ ఆఫ్ లా అనేది అందరికీ సమానంగా వర్తించేటట్టు ప్రతి ఒక్కరిలోనూ ఒక ధైర్యం నింపే విధంగా ఒక భరోసా ఇచ్చే విధంగా పరిపాలించాలి కానీ పోలీస్ యంత్రాంగాన్ని మీరు కేవలం ప్రతిపక్ష నాయకుల్ని ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా భయపెట్టించాలని మీరు చేస్తే ఆ ప్రయత్నం విఫలమవుతుంది తప్ప మరొకటి లేదు ముక్త కంఠంతో ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ప్రతిరోజు ప్రేమించుకుంటారో మన రాజ్యాంగాన్ని మన భారతదేశాన్ని నిన్న రాత్రి చేసిన ఈ దుర్మార్గమైన ఆలోచన ఈ పద్ధతిని మనందరం కూడా ఖండించాలి తెలుగుదేశం పార్టీ నాయకులు అచ్చెన్నాయుడు గారిని వాళ్ళ పార్టీని నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది మా జనసేన పార్టీలో రాత్రి అంతా కూడా ఎంతో అలజ అలజడ్డుతోటి ఏమైపోయింది ఈ కారణాలు ఏంటనేది ఎవరికి దగ్గర కూడా సమాచారం సమాధానం లేకపోక ఇబ్బందులు పడే పరిస్థితి తప్పకుండా నేను రాత్రి జరిగింది అయినా కానీ ఏ ఒక్కరు కూడా ఎందుకంటే జనసేన పార్టీ చాలా నిజాయితీగా నిలబడుతుంది కాబట్టి వీళ్ళు చేసిన సోదాలు భయపెట్టించడానికి చేసిన ప్రయత్నాలు వీలైతే కేసులు పెట్టాలని బెదిరించడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని మీరు అందరూ కూడా చూశారు మీడియా మిత్రులందరూ వచ్చే లోపే పోలీసులు మళ్ళీ హడావుడిగా అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయారు కానీ దాదాపు నలభై ఐదు నిమిషాలు గంటసేపు అక్కడున్న మా సిబ్బందిని అందరినీ కూడా బెదిరించి అవమానపరిచే విధంగా వాళ్ళు వివరించారు దీని జనసేన పార్టీ నుంచి మేమందరం కూడా ఖచ్చితంగా ఖండిస్తున్నాం మా సిబ్బందిని నివసిస్తున్న అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోకి వెళ్ళి పోలీసులు ఈ విధంగా దౌర్జన్యంగా గోడలు దూకి మరి ఇబ్బంది పెట్టడానికి బెదిరించడానికి చేసిన ప్రయత్నాన్ని ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సి అని చెప్పి ఈ సందర్భంగా నేను కూడా కోరుకుంటూ తప్పకుండా వీటిపైన మేము కూడా చర్యలు తీసుకుంటాం ఎవరైతే అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు గురై వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని బలపరుచుకుంటూ అధికార యంత్రాంగాన్ని మొత్తం కేవలం రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటుంటే చూసుకుంటాం ఊరుకోం తప్పకుండా మేము కూడా న్యాయ పోరాటం చేస్తాం ఇటువంటి అధికారులపైన రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము కూడా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలుపుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా మా పార్టీ నాయకులకి శ్రేణులకి అందరికీ కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిన్న చంద్రబాబు నాయుడు గారితో సమావేశం అయినప్పుడు తీసుకున్న నిర్ణయం పదిహేడో తారీఖున చిల్కలూరుపేటలో ఒక అద్భుతమైన బహిరంగ సభ నిర్వహించాలని అందులో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలని మీ వంతు మీరు సహకారం అందించమని ఈరోజున ఉమ్మడి పార్టీల కార్యక్రమంగా ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ తెలుసు కదా ఈరోజు వెళ్తున్నారు ఇంతకు ముందు ఒకసారి కలిశారు ఈరోజు వెళ్తున్నారు మళ్ళీ నాకు తెలిసినంతవరకు చంద్రబాబు గారు వెళ్తున్నారు ఇది ఈ రెండు పార్టీల సభ ఇది ఈరోజు అది జ ఊహకు అందుకున్న మాటలు నేను సమాధానం జరుగుతాయి కదా ఒకవేళ కలిసి అన్నీ సెట్ అయితే వాళ్ళు వస్తారు తప్పేముంది అఫీషియల్ పిలుపు లేకుండా రారు కదా రావు పిలిచారు రమ్మన్నారు అందుకే వెళ్తున్నారు సాయంత్రం నాలుగు గంటలకు వెళ్తున్నారు ఈ నైట్ మీటింగ్ ఉందను పిలిచారు వెళ్తున్నారు మాట్లాడిన తర్వాత క్లారిటీ వచ్చిందో లేదో ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నీ సవ్యంగా జరిగితే అప్పుడు ఏం చేయాలో మళ్ళీ అధ్యక్షులు ఇద్దరు కూర్చొని నిర్ణయం తీసుకుంటాం ఈరోజు మేము ప్రకటించింది ఏంటంటే రెండు పార్టీలు కలిసి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి ఈ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక బ్రహ్మాండమైనటువంటి సభను పెట్టాలని నిర్ణయించాం ఆ విషయాలు మీకు చెప్పాను అంటే చాలామంది ఒక ఎజెండాతోటి ఈ పొత్తు జరగకూడదు కలయిక ఉండకూడదు అని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు మీడియాలో కూడా ఒక క్యాంపెయిన్ నడిపించారు గత పదిహేను రోజుల నుంచి వాటన్నిటికీ సమాధానం రేపటికల్లా వస్తుంది ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించారో పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆహ్వానించారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులతోటి సమావేశం జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి భారతీయ జనతా పార్టీ నాయకులతోటి ఈ పొత్తు విషయం పైన సీట్ల సర్దుబాటు పైన ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చి ఆ మీటింగ్ సారాంశం ఢిల్లీకి వెళ్ళిన తర్వాత వాళ్ళే మీకు వివరిస్తారు ఎన్డీఏలో మేము భాగస్వాములం అండి ఖచ్చితంగా అందులో భాగస్వాములే కాబట్టి అదొక బాధ్యతగా మేము మన రాష్ట్ర కోసం భారతీయ జనతా పార్టీ కూడా కలిసి రావాలని అందులో భాగంగా ఒక ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో చేసుకుంటూ వచ్చారు తప్పకుండా ఈరోజు రేపు జరగబోయే చర్చల్లో అది సానుకూలంగానే ఉంటుందని మేము భావిస్తున్నాం